సో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక కొన్ని ఫాంట్స్ అయితే తీసుకొచ్చాను. చాలా రోజుల నుంచి నన్ను మళ్ళీ అడుగుతున్నారు, అన్న కొన్ని ఫాంట్స్ కావాలన్నా, మాకు ఇంగ్లీష్ ఫాంట్స్ కావాలని చెప్పి అడిగారు. సో అందుకోసం అని చెప్పి ఫ్రెండ్, ఈరోజు నేను 500+ ఫాంట్స్ అయితే తీసుకొచ్చాను. 500 ఫాంట్స్ అయితే కొత్తవి అయితే తీసుకొచ్చాను. మళ్ళీ కొత్త కొత్త స్టైల్గా మంచిగా అయితే ఉంటాయి ఫాంట్స్ కూడా. కిర్రా గేమింగ్ ఫాంట్స్ అన్నమాట ఇవి. గేమింగ్కి సంబంధించిన ఫాంట్స్ అయితే ఒక 500 అయితే తీసుకొచ్చాను. సో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను, ఆ లింక్ మీకు క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అదొక జిప్ ఫైల్ అనమాట, జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. దానికి ఎలాంటి పాస్వర్డ్ అయితే లేదు. సో మీరైతే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత పిక్సెల్ ల్యాబ్లో అయితే ఆడించుకోవాలి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. సో ఆ 500 ఫాంట్స్ ఎలా ఉండేవి, దాని ఒక స్టైల్స్ ఎలా ఉండవో మీకు ప్రతి ఒక్కటైతే ఇప్పుడు చూపిస్తాను. అంటే ఒక్కొక్కటైతే క్లిక్ చేసి చూపిస్తాను. సో ఓకేనా ఫ్రెండ్, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో నచ్చితే మనకు డెఫినెట్లీ ఒక లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పడేయండి. ఓకే ఓకే ఫ్రెండ్స్. సో మీరైతే మర్చిపోకుండా అయితే లైక్ అయితే చేయండి. సో ఓకేనా? ఓకే ఫ్రెండ్, ఇంకా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, నేను ఫస్ట్ అయితే ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేశాను. సో ఇక్కడ మనకి ఏ టెక్స్ట్ మీద ఒక నేమ్ అయితే రాసుకుంటాను. సో ఈ నేమ్ తీసేసి ఇంకో నా నేమ్ అయితే రాసుకుంటాను నేను ఇక్కడ. సో ఓకే, ఇక్కడ నా నేమ్ అయితే రాశాను. సో ఓకే, తెలుగబ్బాయిరేమో అని చెప్పి టైప్ చేశాను. ఓకే టిక్ చేశాను. తర్వాత ఇది ఇలా పెట్టుకుంటాను. సో పెట్టేసి ఫ్రెండ్, ఇక్కడ మనకి కింద చూడండి. సో ఇటు సైడ్ మనకు రైట్ సైడ్ ఇక్కడ కింద ఆప్షన్ కనబడుతుందా, సో దాని మీద క్లిక్ చేయండి. ఏ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆప్షన్ ఇలా పై స్క్రోల్ చేసుకుంటే, సో మనకి ఇక్కడ ఫాంట్ అనే ఆప్షన్ చూసారా, ఫాంట్ అని. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసే ఫ్రెండ్, ఇక్కడ మనకి మై ఫాంట్ అని ఇక్కడ 2 ఆప్షన్ 2 ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసే ఫ్రెండ్, ఇక్కడ నేను ఆల్రెడీ అయితే ఫాంట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఒకవేళ మీకు యాడ్ చేయడం రాకపోతే ఇప్పుడు చూపిస్తా చూడండి. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్. ఇక్కడ మనకి ఇక్కడ ప్లస్ బటన్ చూసారా, ప్లస్ ఫోల్డర్, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత, సో ఇక్కడ మీకు ఏ ఫోల్డర్లో అయితే మీ ఫాంట్స్ ఉన్నావో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ డైరెక్టర్ మీద క్లిక్ చేయండి. ఫాంట్స్ మొత్తం ఇక్కడ స్క్రీన్ మీద అయితే యాడ్ అయితే అయిపోతాయి. ఓకే ఓకే ఫ్రెండ్, ఇటు సైడ్ చూడండి. సో ఇటు సైడ్ ఇక్కడ కావుతున్నారు లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ నేను ఫాంట్ మారుతుంటే ఇక్కడ అయితే ఫాంట్ అయితే మారుతుంటుంది. సో మీకు అయితే ఇప్పుడు ఒక్కొక్కటైతే చూపిస్తా చూడండి. సో ఒక్కొక్క స్టైల్ అయితే మస్తు ఉండేది ఇంకా ఫాంట్స్ అయితే. సో నెక్స్ట్ లెవెల్ ఫాంట్స్ అయితే తీసుకొచ్చాను నేను, నాకైతే నచ్చినవి. సో మీకు కూడా నచ్చుతామని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో మీకు నచ్చితేనే డౌన్లోడ్ చేసుకోండి, నచ్చకపోతే వదిలేయండి. ఓకే సో ఫ్రెండ్, ఇక్కడ చూసుకోండి మీకు అయితే ఒక్కొక్కటైతే చూపిస్తాను చూసారా. సో అన్నీ బాగా అయితే ఉండే ఫాంట్స్. సో కింద అయితే ఒకటే లింక్ అయితే ఇచ్చాను, కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడింగ్ ఆల్ మెటీరియల్ ఉంటుంది, దాని కింద లింక్ ఉంది, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే మీకు అయితే కనబడుతుంది ఫ్రెండ్స్, ఫాంట్స్ అయితే ప్రతి ఒక్కటి కూడా సూపర్ సూపర్ స్టైల్ అయితే ఉండవి, చూసుకోండి మీరు. సో ముందే చూపిస్తున్నాను, తర్వాత నా ఫాంట్స్ బాగాలే పడుతుంది అంటే నేను నాకు నచ్చదు. సో ఎందుకంటే మీకు ముందే అయితే నేను చూపిస్తున్నాను. సో నచ్చితేనే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో లేదంటే లేదు. ఓకే, ఇక్కడ చూడండి మీకు ఒక్కొక్కటైతే నీట్గా అయితే చూపిస్తాను. సో ఇక్కడ అన్నీ ఓవర్ స్టైల్ అయితే ఉండేవి. సో మస్తు మస్తు స్టైల్స్ అయితే, మంచి మంచి స్టైల్ అయితే మస్తులు అయితే ఉండేవి. ఓకే, చూసారు కదా, సో సూపర్ అయితే ఉంది ఫాన్స్ అయితే ఇది. ఓకే, సో ప్రతి ఒక్కటి ఫ్రెండ్, ఓకేనా? సో అన్నీ మంచి మంచి ఫాన్స్ అయితే ఉండేవి. సో నేను ఈ మధ్య కూడా నేను ఒక ఫాంట్ అయితే నేనైతే చాలా వాడతాను. సో ఆ ఫాంట్ కూడా చూపిస్తాను మీకు, దాని పేరు ఐ ఫాంట్ అనమాట. సో ఓకే, ఇక్కడ ఉంది. సో ఇది అయిపోయి, సో ఇక్కడ కాదు. సో చూపిస్తాను ఆ ఫాంట్, ఐ ఫాంట్ అని ఉంటుంది, నా ఫేవరెట్ బిగ్గెస్ట్ ఫాంట్ అది. సో ఏమంటే నాకు అంత ఫేవరెట్ కాదు, ఈ మధ్యనే ఫేవరెట్ అనేది, ఎందుకంటే కొంచెం స్టైల్ బాగుంది కాబట్టి వాడాను. సో మళ్ళీ కొత్త దోశ అది నా ఫేవరెట్ అవుతుంది, ఏ దోశ అదే నా ఫేవరెట్ అవుతుంది. సో చూస్తున్నాను ఫాంట్స్ అయితే, ఇక్కడ చూడండి మీరు అయితే చూసుకోండి. మీకు అందుకోసం కొంచెం స్లోగా అయితే చూపిస్తున్నాను, ఎందుకంటే ఫాంట్స్ ఇప్పుడే చెకప్ చేసుకోండి, టైలర్ చూడండి చూడండి, రివ్యూ చూసుకున్న తర్వాతనే మీరు ఫాంట్ డౌన్ అయితే. సో మీరు ఎలాంటి మోసపోకూడదని చెప్పి చూపిస్తున్నాను ఇవన్నీ మీకు, టైలర్ లాగా చూపిస్తున్నాను, ఒక రివ్యూ చూపిస్తున్నాను. సో తర్వాత అయినా ఇవి నచ్చలేదు, అవి బాగాలేదు, ఇవి బాగాలేవు అంటే నేను ఏం చేయలేను. సో రండి ఫ్రెండ్, ఇవి ఈ ఫాంట్స్ కూడా కొత్తవి బాగుండేవి చూడండి. సో ఇందాక చెప్పాను కదా మీకు ఐ ఫాంట్ అని, ఐజాక్ దీని పేరు. సో మస్తు ఉంటుంది ఐజాక్ ఫాంట్ అయితే, కిర్రాక్ అయితే ఉంటుంది. సో ఈ ఫాంట్స్ కూడా ఇక్కడ నింజా అటాక్ కూడా పెట్టాను. సో ఇవి కూడా పెట్టాను మొత్తం ఫ్రెండ్, 500+ అయితే పెట్టాను, 500 పైన అయితే పెట్టాను. సో మీకు ఏ ఫాంట్ నచ్చితే ఆ ఫాంట్ అయితే ఇక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోండి, పెట్టుకోండి. సో ఇక్కడ మీరు పిక్సెల్ ల్యాబ్లో అయితే యాడ్ అయితే చేసుకోండి, మస్తు అయితే ఉంటుంది. ఓకే ఓకే ఫ్రెండ్, కింద డిస్క్రిప్షన్లో అయితే జిప్ ఫైల్ లింక్ ఇచ్చాను, జిప్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేసి పిక్సెల్ ల్యాబ్లో వచ్చి ఇక్కడ ఏ సింబుల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫాంట్లోకి వెళ్ళి మీరైతే యాడ్ ఫాంట్ మీద క్లిక్ చేసి యాడ్ అయితే ఫోల్డర్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే ఓకే ఫ్రెండ్, చూపించాను కదా మీకు ఒక్కొక్క ఫాంట్ అయితే చూపించాను కదా. సో మీకు నచ్చితే నేను డౌన్లోడ్ చేసుకోండి. సో నచ్చకపోతే మనకు వదిలేయండి. సో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళైతే మర్చిపోకుండా అయితే మన ఛానల్కి అయితే లైక్ చేయండి. సో ఇలాంటి వీడియో అయితే ఇంకా తీసుకొస్తాను. ఓకే ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. నా పేరు తెలుగు అబ్బాయిరేమో, జై హింద్.